हाय फ्रेंड्स वेलकम टू माय चैनल विष्णुवर्धन व्लॉग्स फ्रेंड्स ఏందంటే రెండు రోజుల నుంచి డిస్కషన్ జరుగుతుంది ఏందంటే యూట్యూబ్ లో MCN సోలో క్రియేటర్స్ ని తొక్కేస్తుంది వాళ్ళని అదనీకరణ చేస్తుందని చెప్తున్నారు ఎందుకంటే ఈ మధ్యన సోలో క్రియేటర్స్ పైన కాపీరైట్ స్ట్రైక్స్ ఎక్కువ పడుతున్నాయి ఒక రివ్యూయర్ మీద పడింది నెట్ లో చూశాను నేను కూడా తర్వాత అది ఒక వ్లాగర్ మీద కూడా పడింది అది అతను గురించి నా ఛానల్లో వీడియో ఉంటుంది పోయి చూడండి మీకు ఇన్ డీటెయిల్గా తెలుస్తుంది అయితే వాళ్ళు కాపీరైట్ స్ట్రైక్ ఎందుకు వేస్తున్నారంటే వాళ్ళు కంటెంట్ వాడుకుంటున్నారు అని చెప్పి వేస్తున్నారు కాపీరైట్ స్ట్రైక్ కానీ ఒక బ్లాగర్ అయితే వేరే కంటెంట్ ఏం వాడుకోలేదు ఎందుకు వేశారో తెలియదు పాప మాత్రం చాలా బాధపడ్డారు యాక్చువల్గా MCN అంటే ఏంటంటే మల్టీ ఛానల్ నెట్వర్క్ అది అందరికీ ఇయర్ కదా ఎవరైనా ఇప్పుడు టీ సిరీస్ లాంటి కంపెనీస్కి TV9 లాంటి కంపెనీస్కి పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్కి వాటికి గ్రూప్ ఆఫ్ తెలుగు తమిళ మరాఠీ ఫ్యూ లాంగ్వేజెస్లో వాళ్ళ ఛానల్ ఉంటుంది కాబట్టి ఆ ఛానల్కి యూట్యూబ్ ఛానల్ కావాలి కాబట్టి ఆ ఛానల్లో అన్ని ఛానల్స్ మెయింటైన్ చేసుకోలేదు కాబట్టి ఆ ఛానల్స్ని మెయింటైన్ చేస్తారు MCN అనే నెట్వర్క్ అది అందరికీ ఇయరు వాళ్ళు ఏంటంటే మేము ఇన్ని గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి మేము పెద్ద ప్రొడక్షను మాకు కావాల్సింది కావాల్సింది మేము ఎందుకంటే మేనేజ్ చేసుకోలేకపోతున్నాం సో మాకు MCN కావాలి అని చెప్పి అడుగుతారు అలాగే యాపిల్ కంపెనీ కూడా యాపిల్ కంపెనీ ప్రతి దేశంలో ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆ కంట్రీకి తగ్గట్టు అప్డేట్స్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి సో వాళ్ళు అట్లా పెద్ద పెద్ద కంపెనీస్కి ఇస్తారు మనలాంటి క్రియేటర్స్ చిన్న చిన్న క్రియేటర్స్కి MCNs ఇయ్యారు MCNs ఎలాంటి వాళ్ళకి ఇస్తారంటే ఒక్క వాళ్ళ దగ్గర ఒక 20-30 ఛానల్స్ ఉండి వాళ్ళు అప్లై చేసుకుంటే మేము ఇన్ని ఛానల్స్ ఉన్నాయి వాళ్ళు మేనేజ్ చేసుకోవడానికి మాకు MCN కావాలి అని చెప్తే వాళ్ళకి ఇస్తారు MCN MCN అంటే మల్టీ ఛానల్ నెట్వర్క్ వాళ్ళందరికీ ఆ గ్రూప్ ఆ MCN దగ్గర దాంట్లో ఉండి మొత్తం మేనేజ్ చేసుకోవడం ఉంటుంది సో అది MCN సో ఏమవుతుందంటే MCN ఛానల్స్ మన తెలుగులో ఒక 5-6 ఉన్నట్టున్నాయి నాకు తెలిసిన మాటకైతే వాటి పేర్లు చెప్పను ఎందుకంటే మళ్ళీ ఎందుకు వచ్చిన తలకై నొప్పి అయితే ఏమైందంటే కొన్ని MCNs ఏంటంటే సోలో క్రియేటర్స్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఎక్కువ వ్యూవర్షిప్ ఎక్కువ అవి ఉంటాయి కదా ఫాలోయింగ్ ఉన్న ఛానల్ వీళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే మా MCNలో జాయిన్ అవ్వండి మీకు ఫ్యూ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం దాన్ని బట్టి మీరు ఇంకా గ్రో అవ్వచ్చు అని చెప్పి అడుగుతున్నారు సో కొంతమంది ఇష్టం ఉండి జాయిన్ అవుతున్నారు కొంతమంది జాయిన్ అవడానికి ఇష్టం లేక వదిలేస్తున్నారు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనం జాయిన్ అయితే వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని MCNs ఏంటంటే మీ ఛానల్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు శాలరీ లాంటిది పే చేస్తారు కొన్ని MCNs ఏం చేస్తారంటే మీతో కాంట్రాక్ట్ రాసుకుంటే ఏంటంటే మీకు 30-70 రేషియోలో మీకు మనీ వస్తుంది అంటే మీకు ఇప్పుడు 100 రూపాయలు వస్తుంది అనుకుంటాం యూట్యూబ్లో దాంట్లో వాళ్ళు 30 తీసేసుకొని 70 ఇస్తారు మీరు ఇవ్వడానికి ఉండదు వాళ్ళే ఇస్తారు సో మీరు జాయిన్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే అట్లాంటి వాళ్ళకి 30-40-50-50 అట్లా రేషియోస్ చేసి ఏంటంటే మీకు ప్రొవైడ్ చేస్తారు మీకు ఎడిటర్ని ప్రొవైడ్ చేయడం కానీ తమ్నీల్ ప్రొవైడ్ చేయడం కానీ మీకు ఒక స్టూడియో ప్రొవైడ్ చేయడం కానీ అట్లా సోయన్సో ప్రొవైడ్ చేస్తారు ప్రొవైడ్ చేయడం వల్ల మీకు ఆ ఫెసిలిటీస్ ఇచ్చి మీ దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు ఏంటంటే MCNలో జాయిన్ అవ్వగానే వ్యూస్ వచ్చేస్తాయని చెప్తారు కానీ MCNలో జాయిన్ అవ్వడం వల్ల వ్యూస్ వస్తాయని నేను అనుకో నాకు తెలియదు ఎందుకంటే నేను జాయిన్ అవ్వలేదు నాకు అంత సబ్స్క్రైబర్స్ లేదు అది వచ్చేటప్పుడు ఇప్పుడు సో అట్లా ఇది సార్ పెద్ద గ్రోత్ ఉండదని కొంతమంది చెప్తున్నారు కొంతమంది అయితే గ్రోత్ ఉండదని చెప్తున్నారు కానీ ఇక్కడ గ్రోత్ అన్గ్రోత్ వాటి గురించి కాదు ఇష్యూ ఇక్కడ ఏంటంటే MCN కంపెనీస్ చిన్న చిన్న క్రియేటర్స్ మీద కాపీరైట్ స్ట్రైక్స్ వేయడం కానీ పెద్ద పెద్ద సోలో క్రియేటర్స్ ఉంటారు కదా వాళ్ళ మీద కూడా కాపీరైట్ స్ట్రైక్స్ వేసి వాళ్ళ ఛానల్ని రిస్క్లో పెట్టడం కానీ అట్లాంటి పనులు చేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే సోలో క్రియేటర్స్ చాలా మంది భయపడుతున్నారు ఏంద్రో బాబు ఈ కాపీరైట్ స్ట్రైక్స్ ఇన్ని కాపీరైట్ స్ట్రైక్స్ పడితే మనం ఎట్లా సర్వే అవ్వడం అని చెప్పి కొంతమంది భయంతో వెళ్ళిపోతున్నారు MCNలో జాయిన్ అయిపోతున్నారు ఎందుకంటే మేనేజ్ చేసుకోలేం కదా కాపీరైట్ స్ట్రైక్స్ అంటే ఛానల్ ఎగిరిపోతుంది సో ఆ టెన్షన్తో కొంతమంది వెళ్ళిపోతున్నారు కొంతమంది అయినా కూడా స్ట్రాంగ్గా నిలబడుతున్నారు ఏంటంటే ఈ కాపీరైట్ స్ట్రైక్ వల్ల బెదిరిస్తున్నారని టాక్ నడుస్తుంది నెట్ ఇంట నేనేం చెప్తున్నా అంటే మీ MCN కంపెనీస్కి మా సోలో క్రియేటర్స్ వేరే వాళ్ళ కింద పనిచేయడం ఇష్టం లేకనే సోలో ఛానల్స్ పెట్టుకొని మేము ఏదో నామమాత్రంగా ఎదగలేక వ్యూవర్స్ రారు సబ్స్క్రైబర్స్ రారు దానికోసం చాలా కష్టపడి చాలా చోట్ల తిరిగి చాలా మందిని ఇన్వెస్ట్మెంట్ చేసి మా ఛానల్ డెవలప్మెంట్ చేసుకోవడం నానా సంకలం లాగుతున్నాం కష్టపడి లాస్ట్కి వచ్చేటప్పటికి అది ఎంతో కొంత వ్యూవర్షిప్ వస్తుంది అనుకుంటే ఆ వ్యూవర్షిప్ వచ్చేటప్పటికి మా ప్రాణాలు పోతుంది సబ్స్క్రైబర్స్ వస్తే రోజుకొక సబ్స్క్రైబర్ ఒకరోజు సబ్స్క్రైబర్స్ డౌన్ అయిపోతారు ఒక్కొక్కరు సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అయిపోతారు పెద్ద సోలో క్రియేటర్స్ అయితే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకునే వాళ్ళకి సబ్స్క్రైబర్స్ ఉంటారు కానీ వ్యూవర్షిప్ అంతగా వస్తలేదు
ఏదో 2 లాక్స్ 3 లాక్స్ ఒకవేళ వాళ్ళకి ఎక్కువ వ్యూవర్షిప్ వచ్చినా కూడా కష్టంగా ఉంది. ఏంటంటే సోలో క్రియేటర్ సర్వైవ్ అవ్వడం కష్టంగా అనిపిస్తుంది యూట్యూబ్లో ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం. ఈ ఎంసీఎన్ కంపెనీస్ సోలో క్రియేటర్స్ని డెమాలిష్ చేస్తున్నారా అంటే 100%లో 40% నిజంగా జరుగుతుందని మాత్రం తెలుస్తుంది క్లియర్గా. ఎందుకంటే ఫ్యూ యూట్యూబర్స్ చెప్తున్న దాని ప్రకారం, వాళ్ళు వీడియోస్ పెట్టే దాని ప్రకారం చూస్తుంటే నిజంగానే జరుగుతుంది. ఎంసీఎన్స్ సోలో క్రియేటర్స్ని తొక్కేస్తున్నారు అని చెప్పి క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే దీన్ని కాంట్రవర్సీ చేయాలని చెప్పట్లేదు. నేను ఏం చెప్తున్నానంటే మీరు ఇలా చేయడం వల్ల చాలా యూట్యూబర్ తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీ దెబ్బతినే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మాలాంటి చిన్న క్రియేటర్స్ సోలో క్రియేటర్స్ వాళ్ళు బతుకు ఏదో వాళ్ళు బతుకుతుంటారబ్బా. వాళ్ళ మీద మీరు కాపీరైట్ స్ట్రైక్ చేయడం వల్ల కొంత పెద్ద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకుంటారు, వాళ్ళు అప్పీల్ చేసుకోగలరు. కొంతమంది అప్పీల్ చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంది? అదే వాళ్ళ స్ట్రాటజీ, అప్పీల్ చేసుకోవడం వాళ్ళు ఎంసీఎన్లోకి లాక్కొని వాళ్ళని దగ్గర నుంచి కమిషన్ తీసుకోవాలనుకుంటారు. ఒకవేళ మీరు ఎంసీఎన్లు ఎన్ని అయితే వాళ్ళు కాంట్రాక్ట్ రాయించుకుంటారు, ఇన్ని రోజులు ఉండాలి, ఇన్ని మంత్స్ ఉండాలి అని చెప్పి. పొరపాటు మీద బయటికి రావాలనుకుంటే మీ ఛానల్ అట్ స్ట్రక్ అయిపోద్ది, లేకపోతే ఆ ఛానల్ని తీసుకొచ్చి డబ్బులు ఇవ్వాల్సిందే. లేకపోతే ఏం జరుగుతుందంటే ఎంసీఎన్లో బయటికి వచ్చేసిన తర్వాత అన్నీ చేసుకుని తెచ్చుకున్న తర్వాత వాళ్ళు కాపీరైట్ స్ట్రైక్ చేయడం మొదలు పెడతారు. అప్పుడు కూడా మనకు కష్టమే. ఏంటంటే ఎంసీఎన్స్, ఎంసీఎన్ కంపెనీస్ అన్ని ఎంసీఎన్ అని చెప్పడం చూడండి, జెన్యున్ మంచి ఎంసీఎన్స్ ఉన్నాయి తెలుగులో. కానీ కొంతమంది వాళ్ళు ఏంటంటే సోలో క్రియేటర్స్ని డెమాలిష్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. వాళ్ళకి ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటాయి కదా, వాళ్ళు లాక్కొని వాళ్ళ దగ్గర నుంచి మనం మనీ జనరేట్ చేసుకోవాలని ఆలోచనలో ఉన్నారేమో. దీనివల్ల ఏమవుతుందంటే సోలో క్రియేటర్స్, చిన్న చిన్న క్రియేటర్స్ కూడా భయపడుతున్నారు యూట్యూబ్లో ఉండాలంటే. ఏ టైంలో ఏ కాపీరైట్ స్ట్రైక్ వచ్చి పడుతుందో స్వామి, దీన్ని ఎలా అప్పీల్ చేసుకోవాలి, ఏంది కథ అని చెప్పి టెన్షన్ పడిపోతున్నారు. చాలామంది చూస్తున్నాం కదా కొన్ని వీడియోస్ చూసిన తర్వాత. నేనేం చెప్తున్నానంటే ఎంసీఎన్ కంపెనీస్కి ఒకటేసారి మా బతుక ఏదో మా బతుకని మీరు ఇలానే చేస్తూ ఉంటే స్ట్రాంగ్ కౌంటర్లు ఎవరో ఒకరు ఇస్తారు, అప్పుడు మీ ఎంసీఎన్ కంపెనీ కూడా ట్రబుల్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇదంతా ఎందుకు? మీరు ఆపేస్తే బెటరు. చిన్న చిన్న క్రియేటర్స్ 1 మిలియన్ 2 మిలియన్స్ వచ్చిన వాళ్ళతో మీకేం ప్రాబ్లం? వాళ్ళు పెద్ద క్రియేటర్సే. వాళ్ళ పెద్ద క్రియేటర్స్ అవ్వడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు? కొంతమంది 8 ఇయర్స్ నుంచి కష్టపడుతున్న వాళ్ళు, కొంతమంది 9 ఇయర్స్. నేను ఎయిట్ ఇయర్స్ కష్టపడడం, నాకు ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినాయి. అంటే నేను ఎన్ని ఛానళ్ళు పెట్టినాను, ఎన్ని ఛానళ్ళు డిలీట్ చేయాల్సి వచ్చింది, నా వల్ల అవ్వలే సబ్స్క్రైబర్. ఇప్పుడేదో ఒక పెద్ద యూట్యూబరు అతను పెట్టిన కోర్స్ ద్వారా నేను సర్వైవ్ ఇదంతా చేసుకొని సర్వైవ్ అవుతున్నానేమో, కానీ అంతవరకు నాకు తెలియదు. నేను తెలుసుకొని చేసుకోవాలి. మీలాగా వెనకాల సపోర్టివ్గా ఎవరు స్టాఫ్ ఉండరు మాలాంటి సోలో క్రియేటర్స్. మాకు కంటెంట్ ప్లస్ మేము వ్యూవర్షిప్ మీద బతుకుతూ ఉంటాం. ఆ కంటెంట్ కరెక్ట్గా చేస్తేనే మాకు వ్యూవర్స్ వస్తారు, లేకపోతే ఆ వ్యూవర్స్ ఫస్ట్ 3 సెకండ్లు 4 సెకండ్లు తీసి భారత చేస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్యన సో మచ్ ఆఫ్ కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. సో మాకు కొంచెం మా లాంటి చిన్న క్రియేటర్స్కి 1 మిలియన్ 2 మిలియన్స్ ఉండే పెద్ద క్రియేటర్స్కి కాపీరైట్ స్ట్రైక్స్ ఏమాకండి. ఎందుకంటే మేము ఎన్నో కష్టాలు, ఎవరితో అవమానాలు పడి ఇదంతా తలనొప్పి భరించలేక లాస్ట్కి సక్సెస్ అవుతే లాస్ట్ ఈ టైప్లో మాకు దెబ్బ పడతా ఉంటే చిన్న క్రియేటర్స్ అయినా సోలో క్రియేటర్స్ అయినా ఇబ్బంది పడతారు. నాకేం కాపీరైట్ స్ట్రైక్ పడలేదు, కానీ అంటే కొంతమందికి పడుతుంటే నేను జస్ట్ ఒక వాయిస్గా మాట్లాడాలని చూస్తున్నాను అంతే. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఇలాంటి మోర్ కంటెంట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ అయితే ఆల్ ఆప్షన్స్ ఆన్లో పెట్టుకోండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వ్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.